మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 19వ తేదీ గురువారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఈ రోజున అయితే జరగబోయేది తెలిస్తే చాలా వరకు కూడాను షాక్ అయిపోతారు. అసలు గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున సోషల్ గెట్ టుగెదర్ లాంటివి ప్లాన్ చేసుకుంటారు వృత్తిపరంగా. అలాగే సామాజిక సమావేశాలు లేదా విహారయాత్రలు కుటుంబ సభ్యులతో కలిసి మీకు కాస్త రిలాక్స్ అయ్యేలాగా చేస్తాయి, సంతోషాన్ని కలగ చేస్తాయి. వ్యాపారంలో లేక ఉద్యోగంలో కాస్త అలసత్వం ప్రదర్శించడం వల్ల ఆర్థికంగా ఈ రోజున కాస్త నష్టపోతారు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నిదానమే ప్రధానం అనే విషయం ఈ రోజున పక్కన పెట్టేయండి. ఆలస్యం అమృతం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయండి. ఈ రోజున మీ యొక్క పనులు పోస్ట్ పోన్ చేస్తే గనక ఖచ్చితంగా ఆర్థిక పరంగా నష్టం చవిచూసే అవకాశం కనిపిస్తుంది. కావున ఊహాజనిత లోకంలో కాకుండా నిజ ప్రపంచంలో ఈ రోజున పని చేయండి. ఎప్పుడూ కూడానో ఏ పని అయినా కూడానో నీతి నిజాయితీ నిబద్దతతో పూర్తి చేసే కుంభరాశి జాతకులు ఈ రోజున కాస్త నిదానంగా కనిపిస్తారు, బద్ధకంగా అనిపిస్తారు. మీలో కాస్త నిరాశ నిస్తత్వ కూడానో కనిపిస్తుంది. వీటిని అన్నింటినీ పక్కన పెట్టేయండి. మీ జీవితంలో ఎప్పుడు కూడానో మంచి మధుర క్షణాలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ మీ యొక్క పనిని ముందుకు సాగించండి. ఈ రోజున మీ సన్నిహిత స్నేహితులను చాలా వరకు కూడా కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ వారితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటూ పరిమితులతో కూడినటువంటి ఎంజాయ్మెంట్ ఉంటే మంచిగా కనిపిస్తుంది. అయితే మిమ్మల్ని ఉత్సాహపరిచే వారే మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కావున ఎవరైనా ఈ రోజున మిమ్మల్ని రెచ్చగొట్టినా ఆవేశంలో కోపంలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దో, ముందు ఓర్పుగా ఉండండి ఈ రోజున. లేకపోతే గనక ఈ యొక్క కోపావేశాలకు లోనయ్యి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీకు మీరుగానే కోరి తెచ్చుకునే ప్రమాదం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు అయితే గనక ఈ రోజున అనవసరపు ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ఇది కాస్త ఒత్తిడికి గురి చేస్తుంది. ఉద్యోగస్తులు అయితే కార్యాలయాలకు ఈ రోజున దూరంగా ఉండండి. ఎందుకంటే గనక మీరు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే మానసిక సంఘర్షణ ఉందో ఉద్యోగంలో చూపించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ జీవిత భాగస్వామితో కూడాను ఈ రోజున అప్రమత్తంగా ఉండండి. వారితో మాట్లాడే మాట కానీ మీ యొక్క నడవడిక గాని చేత విషయంలో కాని మీదే తప్పులు దొర్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున మీరు ఓర్పుగా ఉండడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రోజున మీకు చాలా వరకు కూడానో అమ్మవారి యొక్క ఆరాధన మేలు కలగ చేస్తుంది. దుర్గాదేవికి ఎరుపు రంగు పుష్పాలతో ఈ రోజున పూజ చేయండి. అలాగే శివారాధన మేలు కలగ చేస్తుంది. నిత్యము లలిత సహస్రనామ పారాయణాన్ని గావించండి. మానసిక సంఘర్షణల నుండి బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.